ప్రస్తుతము యుక్రెయిన్ నుంచి వస్తున్న వార్త జెలెన్స్కై మరణిస్తే చూడండి జెలెన్స్కై మరణిస్తే ఏం జరుగుతుంది అని అతని ముందే డిస్కషన్ అంటే మే నెల జెలెన్స్కై ఒక ప్రకటన చేశాడు ఏమన్నాడు అంటే ఒకవేళ నాకు ఏమైనా అయితే మీకు ప్లాన్ బి ఏంటి అంటే మా యొక్క సీనియర్ అధికారులు నా రోల్ని ప్లే చేస్తారు అంటే మే నెల ఈ మాట జెలెన్స్కై అన్నాడు అంటే దీని వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాలి అంటే సడన్గా జెలెన్స్కై మరణించాడు అని చెప్పి మీకు వార్తలు వస్తాయి జెలెన్స్కై మాయమవుతాడు జెలెన్స్కై ప్లేస్లో ఇంకొక బాడీ డబుల్ వస్తాడు వాడు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాడు ఎవరైనా చూసి ఇతను జెలెన్స్కైలా ఉన్నాడు కదా అంటే అతను ఆల్రెడీ మరణించాడు కదా ఇతను వేరే ఎవరో అని చెప్పి ఒక కథ ఒక ఆరు నెలల తర్వాత జెలెన్స్కయే రోడ్ల మీద దొరుకుతూ ఉంటాడు ఎవరూ కూడా పట్టించుకోరు సో ఇలాంటివన్నీ కూడా మీకు యుక్రెయిన్ రష్యా చైనా లాంటి దేశాలలో చాలా చాలా కామన్ అంటే బాడీ డబుల్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే జూన్ ఇరవై రెండవ తారీఖు వ్లాదిమిర్ పుతిన్ యొక్క బాడీ డబుల్ కనిపించాడు అంటే ఇది రష్యా మీడియాను కవర్ చేసింది యుక్రెయిన్ మీడియా కూడా వాళ్ళ వార్తల్లో వాళ్ళు దీని గురించి మాట్లాడారు ఏమిటి పుతిన్ గారు తన ఆఫీస్లో కూర్చొని మాట్లాడుతున్నాడు హై లెవెల్ మీటింగ్ ఇదే పుతిన్ ఇంకొక ఈవెంట్లో మీకు అక్కడ పాల్గొనడం అక్కడ ప్రజలతో ఉండడం ఎలా జరుగుతుందండి ఇదేమైనా డబుల్ యాక్షనా ఇప్పుడు ఈ డబుల్ యాక్షన్ అన్నప్పుడు చూడండి చాలా విచిత్రమైన విషయాలు అంటే ఇది ఒక రష్యాలోనో యుక్రెయిన్లోనో జరుగుతుందంటే ఇక్కడ భారతదేశంలో సినిమాల్లో జరుగుతూ ఉంటాయి మీకు ఈ హీరోలు ప్రముఖ హీరోలు ఉన్నారు చూసారా వీళ్ళు ఈ డేంజరస్ స్టంట్స్ ఇవన్నీ చెయ్యరు అంటే దర్శక నిర్మాతలు ఒప్పుకోరు ఒకవేళ హీరో గారు నేను చేద్దామనుకున్నా అయ్యా బాబు వద్దు ఇలాంటి సాహసాలు నువ్వు చెయ్యకు ఎందుకు రేపు ఈయనేదో ఫైటింగ్ అని చెప్పి వెళ్ళి ఎక్కడో పడ్డాడో అనుకోండి ఒక మూడు నెలల పాటు బెడ్ రిడన్ అయిపోయాడు అనుకోండి మీకు ఈ డేట్స్ ఏంటి మీకు వందల కోట్లలో మీకు ఆ నిర్మాతలు నష్టపోతారు కాబట్టి ఇలాంటి రిస్క్ మీరు తీసుకోనే తీసుకోకండి మరి ఫైటింగ్ చేసే వ్యక్తికి ఆ రిస్క్ ఉంటుంది కదా అంటే అతనే ప్రముఖ హీరో కాదు కదా కాబట్టి సినిమాల్లో ఏంటంటే ఎవరు ముఖ్యమో వాళ్ళ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది సో ఇండియాలో మీరు చూసారనుకోండి ఇలాంటి బాడీ డబుల్స్ రియల్ హీరో ప్లేస్లో అతనిలాగే వేషం వేసుకొని ఎన్నో స్టంట్లు చేస్తూ ఉంటాడు కానీ మనమంతా కూడా అబ్బా మన హీరోనే ఇంతలాగా ఫైటింగ్ చేస్తున్నాడేమో అని చెప్పి ఆనందపడిపోతూ ఉంటాం కానీ అదే యుక్రెయిన్లోనో రష్యాలోనో మీరు చూసారనుకోండి ఇలాంటివి చాలా చాలా కామన్గా కనిపిస్తాయి వాళ్ళ దేశ అధ్యక్షుడే మీకు రెండు మూడు బాడీ డబుల్స్లో కనిపిస్తూ ఉంటాడు అక్కడ ఒక అతను ఉంటాడు ఇక్కడ ఒక అతను ఉంటాడు ఆఫీస్లో ఒక అతను ఉంటాడు ఎందుకు సెక్యూరిటీ ప్రాబ్లం కాబట్టి ఇవాళ జెలెన్స్కై అలాంటి ఒక ప్లానింగ్ అంటే తన బాడీ డబల్ని ఇక్కడ ఉంచేసి ఆల్రెడీ తను మాయమైపోయాడా ఎవరికి కూడా తెలియదు మరి ఏం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు నుంచి మా స్నేహితులతో ఎక్కడ కూర్చున్నా కూడా డిస్కషన్ ఏమిటి ఏమంటే వ్లాదిమిర్ పుతిన్ ఇంత పెద్ద యుద్ధము చేయడం అవసరమా ఆ జెలెన్స్కై గాడిని లేపేస్తే యుద్ధం ఆగిపోతుంది కదా ఇది పుతిన్ చాలా ఈజీగా చేయగలిగిన పని కదా ఎందుకు ఇంకా ఇతని జెలెన్స్కైని అలా బతకనిస్తున్నాడు కారణాలు ఏమిటి మీరు చెప్పగలరా మీరు చెప్పగలరా చెప్పండి జెలెన్స్కై ఇవాళ కూడా ఎందుకు బతికి ఉన్నాడు అంటే దీనికి ఆన్సర్ యుక్రెయిన్ నుంచే వస్తుంది యుక్రెయిన్లో మీకు జెలెన్స్కై యొక్క ఆప్తుడు మికెల్ పోడోలైక్ అంటారు సో ఇతను ఏమంటున్నాడు అంటే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు మార్చి తరువాత నుంచి ఇవాళ వరకు మీరు చూసారనుకోండి పన్నెండు సార్లు మీకు జెలన్స్కై మీద హత్యా ప్రయత్నాలు జరిగాయి ప్రతి ఒక్కసారి మేము అతన్ని కాపాడగలిగాము ఫ్యూచర్లో కాపాడగలమా మాకు తెలియదు ఒకవేళ జెలెన్స్కై మరణిస్తే మా ప్లాన్ బి ద సీనియర్ మోస్ట్ అఫీషియల్స్ సూపర్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మేము యుక్రెయిన్ ప్రభుత్వాన్ని అప్పచెప్తాము ఈ యుద్ధం అయితే ఆగదు కానీ జలెన్స్కై ప్లేస్లో ఉండే వీళ్ళు ఈ యుద్ధాన్ని నడిపిస్తారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే మీరు చూసారనుకోండి ఓవరాల్గా ప్రతిదీ కూడా టైమింగ్ అండి జలెన్స్కై ఇవాళ వరకు బతికి ఉన్నాడు అంటే సరైన సమయం కోసము వ్లాదిమిర్ పుతిన్ ఎదురు చూస్తున్నాడు అనే దాంట్లో ఎటువంటి డౌటు లేదు మరి మే నెలే జలన్స్కై నేను ఒకవేళ మరణి ఇస్తే నా ప్లేస్ లో నా సూపర్ సీనియర్స్ వస్తారు ఏంటి అమెరికా వైపు నుంచి నాటో వైపు నుంచి ఏదో ఒక ఒత్తిడి నువ్వు వద్దురా నువ్వు ఇక మీదట యుక్రెయిన్ ప్రెసిడెంట్గా ఉండకు నువ్వు మాయమైపో అంటే ఏంటి ఈ వ్యక్తి మరణించాడు అని చెప్పేస్తారు చెప్పేసిన తర్వాత ఇతను ఎక్కడ కనిపించినా కూడా ఎవరు పట్టించుకోరు ఎందుకు జెలెన్స్కై మరణించాడు కదా ఇతను ఎవరు అతనిలాగే ఉన్నాడు అని అనుకుంటారు కాబట్టి ఇలాంటి ఒక ప్లానింగ్ అనేది మీకు యుక్రెయిన్లో ప్రస్తుతం జరుగుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది మీరు టీవీలో జలెన్స్కైని చూస్తే ఇతను ఒరిజినల్ జెలెన్స్కయ్యా ఇతని యొక్క బాడీ డబలా మనము చెప్పలేము ఎందుకు ఇది చెప్తున్నాను అంటే మీకు ఇది చిలికి చిలికి గాలివానలా మారుతున్న పరిస్థితి ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ఆల్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ టైమింగ్ టైమింగ్ చూసుకొని దెబ్బ కొట్టడం అనేదే వ్లాదిమిర్ పుతిన్ యొక్క స్టైల్ ఇవాళ మీకు పోలాండ్ దగ్గర రెండు బలారస్కి సంబంధించిన యుద్ధ హెలికాప్టర్లు కనిపించినట్టుగా వార్తలు సో పోలాండ్ ఇవాళ హై అలర్ట్లో ఉంది ఎందుకు వ్లాదిమిర్ పుతిన్కి ఈ వ్యాగనఆర్ చీఫ్ మీద కోపం వచ్చింది ఒరే నువ్వు వెంటనే బలారస్ వెళ్ళిపో అన్నాడు నీ సైన్యాన్ని తీసుకొని వెళ్ళిపోయి సైన్యం ఎవరిదండి వ్లాదిమర్ పుతిందే ఇతనే జీతాలు ఇస్తాడు సో ఇతను తన వంట వాడిని ఈ వ్యాగన్ఆర్ గ్రూప్కి చీఫ్గా ఎంచుకున్నాడు అతను ఏదో తిరుగుబాటు చేసినట్టు పుతిన్కి కోపం వచ్చి నువ్వు ముందు బలారస్ వెళ్ళిపో ఇక్కడ ఉండకూడదని అన్నాడు ఆయన కూడా వెళ్ళిపోయాడు అలిగి వెళ్ళిపోయాడా ఈయన పంపించేశాడా మనకు తెలియదు సో ఈ వెళ్ళిన ఈ వ్యాగనఆర్ చీఫ్ ఇతను ఏం చేస్తున్నాడు బలారస్లో కూర్చొని పోలాండ్ మీద దాడులు మొదలుపెట్టాడు అది వార్త పోలాండ్ అంటే ఏంటండి ఒక యూరోప్ యూనియన్ దేశం ఒక నాటో దేశము సో ఇలాగ పోలాండ్ మీద బలారస్ దాడులకు దిగితే మీకు రష్యా నుంచి అంటే రష్యా వైపు నుంచి పోలాండ్ మీద దాడులు స్టార్ట్ అయినట్టే లిటరల్గా నిన్న రెండు హెలికాప్టర్లను పెట్టుకొని వీళ్ళు రేఖీ నిర్వహించి పోలాండ్ సరిహద్దుల్లో మీకు ఎంతమంది సైనికులు ఉన్నారు మనము ఒకవేళ బలారస్ వైపు నుంచి పోలాండ్ మీద దాడులు చేస్తే నాటో ఏం చేయగలదు అమెరికా ఏం చేయగలదు అసలు పోలాండ్ వాళ్ళు పోలాండ్ అన్నారు అనుకోండి రెండవ ప్రపంచ యుద్ధంలో ఒకవైపు జర్మనీ ఇంకొక వైపు యుఎస్ఎస్ఆర్ వీళ్ళు కలిసి వాళ్ళ మధ్యలో ఒక క్రషలా నలిగిపోయిన ఒక దేశము అలాంటి పోలాండ్ ఇవాళ నాటోకి హెల్ప్గా యుక్రెయిన్కి హెల్ప్గా వీళ్ళు పోలాండ్లోనే ఆయుధాలు తయారు చేస్తున్నారు మరి దీనిని వ్లాదిమిర్ పుతిన్ విడిచిపెడతాడా ఇలా చూస్తూ ఊరుకుంటాడా మరి ఇన్ని నెలల పాటు ఎందుకు ఊరుకున్నాడు అంటే చెప్తున్నాను కదండి మీ టైమింగ్ అనేదే మీకు ఆయుధం అండి కరెక్ట్ టైంలో మీరు కరెక్ట్ పని చేసినప్పుడు మీరు విజయం సాధిస్తారు అలాంటిది ఇవాళ వ్లాదిమిర్ పుతిన్ పోలాండ్ని ఇండైరెక్ట్గా ఎందుకు బలారస్ సైనికులు పోలాండ్ మీద దాడులు చేస్తారు రష్యా వాళ్ళు కాదు మరి బలారస్ అంటే రష్యా యొక్క మిత్ర దేశము ఇలాగ వ్యాగనఆర్ గ్రూప్ని అక్కడికి పంపించి వెళ్ళండిరా వెళ్ళి ఆ పోలాండ్ సంగతి చూడండి అని చెప్పి వ్లాదిమిర్ పుతిన్ చెప్పాడా సో ఇదే ఇవాళ వార్త చూడండి ఎలాంటి ఒక స్ట్రాటజీ ఉంటుందంటే మనకు అక్కడ కనిపిస్తుందల్లా ఒకలా ఉంటుంది అసలు ప్లానింగ్ టోటల్గా వేరేలా ఉంటుంది ఫైనల్గా ఈ మహానాయకులు ఏమనుకుంటున్నారో ఆ పనే అక్కడ చేస్తారు ఇది ఎవరు కూడా గుర్తించరు ఇవాళ పుతిన్ చేస్తున్న పని ఇదేనా మీకేమైంది యుక్రెయిన్కి సపోర్ట్గా పోలాండ్ వాళ్ళు ఆయుధాలు తయారు చేసి యుక్రెయిన్కి పంపిస్తున్నారు ఇవాళ పోలాండ్ తనని తాను కాపాడుకోవడానికి ఆయుధాలు తయారు చేసే పరిస్థితి మరి అమెరికా వాళ్ళు డిఫెండ్ చేయగలరా నాటో వాళ్ళు పోలాండ్ని డిఫెండ్ చేయగలరా మీరు చెప్పండి ఇది జరిగే పనేనా పోలాండ్ ఒకటి అయిపోయిందంటే లిథువేనియా వాళ్ళు కూడా వాళ్ళ సైనికులను సిద్ధం చేసుకున్నారు మాల్డోవా చిన్న దేశము వాళ్ళు కూడా ఇవాళ రష్యా మా మీద దాడులు చేస్తే మా పరిస్థితి ఏంటి ఓ అమెరికా ఓ నాటో మమ్మల్ని కాపాడు అని చెప్పి వీళ్ళు గావు కేకలు పెడతారు పెట్టబోతున్నారు దానికి ఫస్ట్ దేశం పోలాండ్ మరి పోలాండ్ తనని తాను కాపాడుకోవాలనుకునేటప్పుడు నిజంగానే జెలెన్స్కై ఇక్కడ మరణించాడు అనుకోండి యుక్రెయిన్లో ఒక సరైన నాయకుడు లేడు అనుకోండి అప్పుడు యుక్రెయిన్ కూడా బతకదు పోలాండ్ కూడా తనని తాను కాపాడుకోలేదు ఇలాంటి ఒక సిచ్యువేషన్ని ఇవాళ రష్యా వాళ్ళు సృష్టించారు అనేది ఒక పచ్చి నిజము వ్లాదిమిర్ పుతిన్ తన గదిలో కూర్చొని ఏం చేస్తూ ఉంటాడు తన బాడీ డబుల్ని ఎక్కడెక్కడికి పంపిస్తూ ఉంటాడు ఎవరికేం అర్థం కాదు కానీ అసలు సిసలైన విషయాలు మొత్తం డ్యామేజ్ జరిగేకే ఆ దేశానికి ఆ దేశ నాయకులకు తెలుస్తుంది వినడానికే ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఈ బాడీ డబుల్స్ రేపు మీకు జెలెన్స్కై బాడీ డబుల్ని వాడచ్చు వ్లాదిమిర్ పుతిన్ ఆల్రెడీ వాడుతున్నాడని చెప్పి వార్తలు వస్తున్నాయి మరి ఇలాంటి ఒక స్ట్రాటజీ మీద అసలు మీరేం ఆలోచిస్తున్నారు మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్